హైదరాబాద్ లో రాబరీ మిస్టరీ కలకలం రేపుతోంది. ఎస్ఆర్ నగర్ లో ఏకంగా 7 కోట్ల రూపాయల నగలు చోరీ సంచలనం రేపడంతో కార్ నెంబర్ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నగలతో ఉడాయించిన డ్రైవర్ శ్రీనివాస్ కోసం 4 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. అయితే కార్లో 7 కోట్ల రూపాయల వజ్రాభరణాలు ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంత విలువైన ఆభరణాలు ఉన్న కార్లో డ్రైవర్ అసిస్టెంట్లను 50 లక్షల రూపాయల విలువైన ఆభరణాల డెలివరీకి పంపించడంపై పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చోరీ అయిన 7 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలకు సంబంధించిన బిల్లులు పోలీసులకు ఇవ్వలేదు రాధిక. ఇక మాదాపూర్లో జ్యువెలరీ బిజినెస్ చేస్తున్న రాధిక హోల్సేల్ గా నగలు కొని ఫ్రెండ్స్ బంధువులకు అమ్ముతుంది. అయితే రాధికకు 50 లక్షల రూపాయల నగలు ఆర్డర్ ఇచ్చింది అనూష. నగలను మధురా నగర్ కు తీసుకురమ్మని చెప్పింది. దీంతో డ్రైవర్ శ్రీనివాస్ అసిస్టెంట్ అక్షయ్లతో నగలిచ్చి పంపించింది రాధిక. అదే కారులో 6 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన డైమండ్ ఆభరణాలు ఉన్నాయి. అయితే డెలివరీ లొకేషన్ చేరుకోగానే అక్షయ్ కారు దిగాడు. ఇక అప్పటికే పక్కా ప్లాన్తో ఉన్న శ్రీనివాస్ కారుతో సహా ఉడాయించాడు. విషయం తెలిసిన వెంటనే బాధితురాలు రాధిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వజ్రాభరణాల చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. 7 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు అంటే ఇందులో డైమండ్ సంబంధించిన ఆభరణాలు కూడా ఉన్నాయి. ఈ చోరీకి కేసు సంబంధించిన దాంట్లో పోలీసులు మొత్తం 4 టీంలను ఏర్పాటు చేశారు. ఎవరైతే డ్రైవర్ శ్రీనివాస్ ఉన్నారో అతని కోసం ప్రస్తుతం వీళ్ళంతా కూడా గాలిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. నిన్న రాత్రి కంప్లైంట్ వచ్చింది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లకి. అక్షయ్ అనే ఒక యువకుడు వచ్చి తమ యజమానికి సంబంధించిన దాదాపు 7 కోట్ల రూపాయల నగలను డ్రైవర్ శ్రీనివాస్ కారుతో సహా తీసుకుని ఉడాయించాడని అతను ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా రాధిక అనే ఒక మహిళ మాదాపూర్లోని ఒక అపార్ట్మెంట్లో ఆమె నివాసం ఉంటుంది. ఆమె ఇటు ప్రైవేట్ అంటే కొన్ని నగలకు సంబంధించిన దుకాణాలు ఏవైతే ఆభరణాలను తయారు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ఈ బంగారు ఆభరణాలను తీసుకొని కొంతమంది తనకు సంబంధించిన స్నేహితులు బంధువులకి ఈ ఆభరణాలను విక్రయిస్తుంది. ఇందులో భాగంగా నిన్న అనూష అనే ఒక అపార్ట్మెంట్కు సంబంధించి అంటే అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అనూష అనే మహిళ రాధికకు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలకు సంబంధించిన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ తిరిగి ఇచ్చేందుకు నిన్న ఆమెకు కాల్ చేసిన సమయంలో అనూష రాధికకు మధురా నగర్కు రావాలంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. దీంతో మధురా నగర్కు అనుషకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఆర్డర్ ఇచ్చేందుకు డ్రైవర్ శ్రీనివాస్తో కలిపి అసిస్టెంట్ అక్షయ్లను ఇద్దరిని కలిపి ఆమె కారులో పంపించి వేయడం జరిగింది. అక్కడికి మధురా నగర్ లొకేషన్కి చేరుకున్న తర్వాత కారులోంచి అక్షయ్ కిందికి దిగాడు. దిగిన వెంటనే డ్రైవర్ శ్రీనివాస్ కారుతో సహా బంగారు ఆభరణాలను తీసుకుని ఉడాయించడం జరిగింది. ముందుగా మాత్రం అందులో 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలే ఉన్నాయని అనుకున్నారు. కానీ అప్పటికే మిగిలిన డైమండ్కి సంబంధించిన ఆభరణాలు కూడా ఉన్నట్లు కూడా రాధిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా పోలీసులు కూడా కంగుతిన్న పరిస్థితి ఉంది. వెంటనే 4 టీంలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 7 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాల చోరీ కేసుకు సంబంధించిన దాంట్లో డ్రైవర్ శ్రీనివాస్ అయితే గుర్తించారు. అతని కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ అలాగే కారు నెంబరు కారు కలర్ ఆధారంగా ప్రస్తుతం అయితే శ్రీనివాస్ ను గుర్తించేందుకు 4 టీంలు దర్యాప్తులో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు కూడా ఇంకా అతనికి సంబంధించిన ఆచూకీ మాత్రం లభించలేదు. కెమెరాన్ ప్రభాకర్ తో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్. హైదరాబాద్లో రాబరీ మిస్టరీ కలకలం రేపుతోంది. ఎస్ఆర్ నగర్లో ఏకంగా 7 కోట్ల రూపాయల నగలు చోరీ సంచలనం రేపడంతో కారు నెంబర్ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నగలతో ఉడాయించిన డ్రైవర్ శ్రీనివాస్ కోసం 4 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. అయితే కారులో 7 కోట్ల రూపాయల వజ్రాభరణాలు ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంత విలువైన ఆభరణాలు ఉన్న కారులో డ్రైవర్ అసిస్టెంట్లను 50 లక్షల రూపాయల విలువైన ఆభరణాల డెలివరీకి పంపించడంపై పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చోరీ అయిన 7 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలకు సంబంధించిన బిల్లులు పోలీసులకు ఇవ్వలేదు రాధిక. ఇక మాదాపూర్లో జ్యువెలరీ బిజినెస్ చేస్తున్న రాధిక హోల్సేల్ గా నగలు కొని ఫ్రెండ్స్ బంధువులకు అమ్ముతుంది. అయితే రాధికకు 50 లక్షల రూపాయల నగలు ఆర్డర్ ఇచ్చింది అనుష.
నగలను మధుర నగరుకు తీసుకురమ్మని చెప్పింది. నిందు డ్రైవర్ శ్రీనివాస్ అసిస్టెంట్ అక్షయ్‌తో నగలిచ్చి పంపించింది రాధిక. అదే కార్లో 6.50 కోట్ల రూపాయల విలువైన డైమండ్ ఆభరణాలు ఉన్నాయి. అయితే డెలివరీ లొకేషన్ చేరుకోగానే అక్షయ్ కారు దిగాడు. ఇక అప్పటికే పక్కా ప్లాన్ తో ఉన్న శ్రీనివాస్ కార్ తో సహా ఉడాయించాడు. విషయం తెలిసిన వెంటనే బాధితురాలు రాధిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.